బిగ్ బాస్ సీజన్ 8లో రచ్చ చూస్తుంటే మాత్రం అబ్బో అప్పుడే ఎండింగ్ ఎపిసోడ్కి వచ్చిందా అన్నట్లుంది కదా. చాలా వరకు అందరూ కొత్త మొహాలైనప్పటికీ కూడా గొడవల విషయంలో మాత్రం బాగా పరిచయం ఉన్నవారిలాగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ వారైతే మామూలుగా లేదు, కెమెరాస్ లేకుంటే కొట్టుకొని చేస్తారేమో అన్నట్లుగా ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే సీరియల్ బ్యాచ్గా అడుగుపెట్టిన నటులు మాత్రం బాగా హంగామా చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రేరణా కమ్మం ఒకరని చెప్పాలి. బుల్లితెల సెలబ్రిటీలకి బ్యూటీ బాగా పరిచయం, కానీ బిగ్ బాస్ చూసేవారికి మాత్రం ఈమె గురించి అంతగా తెలియకపోవడంతో ఈమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి ఈ బ్యూటీ గురించి, అలాగే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, బిగ్ బాస్లో ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రేరణ 1996 జూన్ 18 హైదరాబాద్ తెలంగాణలో పుట్టింది. కానీ వీరిది తమిళ కుటుంబం, వీరిది కొంచెం ఉన్నత ఫ్యామిలీ అని తెలిసింది. ప్రేరణ తండ్రి పురుషోత్తం, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఉద్యోగరీత్యా ఆయన అమెరికా వెళ్లడంతో తండ్రితో పాటు ప్రేరణ సైతం యుఎస్కి షిఫ్ట్ అయింది. ప్రేరణ తల్లి రూపా ఒక కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగి. ప్రేరణకి ఒక చెల్లి కూడా ఉంది. కొన్నాళ్ళు అమెరికాలో ఉన్న ప్రేరణ ఫ్యామిలీతో ఆ తర్వాత ఇండియా వచ్చి బెంగళూరులో సెటిల్ అయింది. ప్రేరణ స్కూలింగ్ వచ్చేసి నమోదయ్య హై స్కూల్లో కంప్లీట్ అయింది. అయితే ఆ సమయంలోనే ప్రేరణ ఆర్కాలజిస్ట్ అవ్వాలని అనుకుంది. కానీ ఇంటర్కి వచ్చాక ఆమె ఆలోచనలు మారిపోయాయి. ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలన్న కోరిక ఆమెలో పుట్టింది. అయితే ఇంటర్ తర్వాత తన తండ్రి కోరిక మేరకు దయానంద కాలేజ్ ఇన్ బెంగళూరులో తన బీటెక్ కంప్లీట్ చేసింది ప్రేరణ. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. ఇక ప్రేరణ ఇప్పుడు యాక్టర్ కావాలని అనుకోలేదు. ఆమె చిన్నతనం నుంచి ఆటల్లో చురుగ్గా పాల్గొనేది, చదువులోనూ మేటి. జిల్లా రాష్ట్ర స్థాయి లాంగ్ జంప్, హై జంప్, 400 మీటర్స్, 800 మీటర్స్ పరుగు పోటీల్లో పాల్గొన్నారు. చాలాసార్లు మగపిల్లలతో కలిసి ఫుట్బాల్ కూడా ఆడానని గతంలో ఇంటర్వ్యూలో ప్రేరణ చెప్పుకొచ్చింది. అయితే కాలేజ్ రోజుల్లో సరదాగా మోడలింగ్ చేసింది. ఆమె మోడలింగ్ చేసిన ఫోటోల్ని చూసి సినిమాల్లో ట్రై చేయమని తన ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాలతో గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది. కానీ ఓసారి ప్రేరణ ఇంటి దగ్గర ఒక క్యారెక్టర్ కోసం ఆడిషన్ జరుగుతూ ఉన్నాయి. దీంతో ఊర్లో ఉన్న చాలామంది అమ్మాయిలు ఆ క్యారెక్టర్లో నటించడానికి ఆడిషన్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక ప్రేరణ తన కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి తన ఫ్రెండ్స్ అందరూ ఆడిషన్కి వెళ్తుంటే ప్రేరణ కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా తన ఫ్రెండ్స్తో కలిసి ఆడిషన్కి వెళ్ళింది. దీంతో అక్కడ ఒక 6 లైన్స్ ఉన్న డైలాగ్స్ నుంచి ఇది ప్రాక్టీస్ చేసి ఆడిషన్ ఇవ్వమని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు. అప్పుడు ప్రేరణ ఆ డైలాగ్ని బాగా బట్టి కొట్టి ప్రాక్టీస్ చేసి ఆడిషన్ ఇవ్వగా తన డైలాగ్ డైరెక్టర్కి నచ్చడంతో ప్రేరణ మొదట్లోనే సెలెక్ట్ అయింది. దీంతో మొదటిగా కన్నడ సినిమాల్లో అవకాశం అందుకుంది ప్రేరణ. అలా కేవలం 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉందని చెప్పి ముంబైకి షూటింగ్ చేయడానికి అసిస్టెంట్ డైరెక్టర్ ప్రేరణని తీసుకెళ్లారు. కానీ ముంబైకి వెళ్ళిన తర్వాత 10 రోజులు కాస్త 3 నెలల వరకు షూటింగ్ చేశారు. కారణం ఒకరోజు షూటింగ్లో ఉంటే మరొక రోజు షూటింగ్ ఉండేది కాదు. ఇలా కనీసం 3 నెలల వరకు ఒక చిన్న సినిమాలో అయితే నటించింది ప్రేరణ. ఇక ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రేరణకు కూడా మెల్లమెల్లగా నటన మీద ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగింది. అలా తొలుత ఈ భామ 2017 హరహర మహాదేవ్ కన్నడ సీరియల్తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో మళ్ళీ సినిమాల్లో నటించడానికి ప్రయత్నించింది. అలా కలర్ కన్నడ ఛానల్లో మొదలవుతున్న రంగనాయకి అనే డైలీ సీరియల్కి ఆడిషన్ జరుగుతున్నాయని తెలుసుకుంది ప్రేరణ. ఇక ఆడిషన్లో పాల్గొనగా తన అందంతో అలాగే తన నటనతో రంగనాయకి ఢిల్లీ సీరియల్లో ఏకంగా హీరోయిన్ క్యారెక్టర్కి అవకాశం వచ్చింది. అలా ఈ సీరియల్తో 2019 హీరోయిన్గా పరిచయం అయింది. అయితే ఈ సీరియల్ ఒక ఏడాదిలోనే శుభం కార్డు పలికింది. ప్రేరణ ఈ సీరియల్లో నటిస్తున్న సమయంలో ఫెంగటన్ అనే కన్నడ మూవీకి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకుంది. అలా ఆడిషన్లో పాల్గొనగా ఆమెకి ఒక చిన్న క్యారెక్టర్లో అవకాశం వచ్చింది. అలా చూరీ కట్టే అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. తర్వాత ఆ నా పెంటగాన్, ఫిజిక్స్ టీచర్ వంటి దాదాపు 8 సినిమాల్లో మెరిసింది. ఇలా ఈ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే సెప్టెంబర్ 5, 2001 కలర్ కన్నడ ఛానల్లో బిగ్ బాస్ మినీ సీజన్లో పార్టిసిపేట్ చేసింది ప్రేరణ. ఇక అక్కడ తనదైన స్టైల్లో బిగ్ బాస్ మినీ సీజన్లో బెస్ట్ ప్లే అవార్డు కూడా అందుకుంది. ఇక ప్రేరణకి సీరియల్స్ ద్వారా అలాగే బిగ్ బాస్ ద్వారా ప్రజల దగ్గర నుండి బాగా గుర్తింపు రావడంతో ఆమెకి కన్నడ ఇండస్ట్రీలో బాగా అభిమానం పెరిగింది. అయితే ప్రేరణకి తెలుగు ఇండస్ట్రీలో కూడా నటించాలని ఇంట్రెస్ట్ ఉండడంతో అదే సమయంలో తెలుగులో కృష్ణ ముకుంద మురారి అని డైలీ సీరియల్కి ఆడిషన్స్ జరుగుతున్నాయని తనకు తెలిసిన వాళ్ళు చెప్పడంతో వెంటనే ఆడిషన్లో పాల్గొంది ప్రేరణ. ఇక ఇక్కడ కూడా ప్రేరణ అందంకి నటనకి మంచి మార్కులు రావడంతో ఇక్కడ కూడా ఈజీగా సెలెక్ట్ అయింది. దీంతో ఈ సీరియల్లో ప్రేరణ మెయిన్ రోల్ అయిన డాక్టర్ కృష్ణవేణి క్యారెక్టర్లో అవకాశం వచ్చింది. అలా 2022 స్టార్ట్ అయిన కృష్ణ ముకుంద మురారి డైలీ సీరియల్ అతి తక్కువ సమయంలో తెలుగు ప్రజలకి బాగా ఆకట్టుకుంది.
అంతేకాకుండా ఇందులో కృష్ణ పాత్రలో నటించిన ప్రేరణకి మంచి గుర్తింపు రావడమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆమెకి అభిమానులుగా మారారు. అయితే ప్రేరణ కన్నడ సీరియల్ అయిన రంగనాయకి సీరియల్లో నటిస్తున్న సమయంలోనే మోడల్ అండ్ డిజైనర్ అయిన శ్రీపాదను ప్రేమించింది. అయితే మొదట్లో వీరి ప్రేమను తమ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోలేదు. అయినా కూడా ఎలాగో అలా వీరిద్దరూ ఇంట్లో ఒప్పించి గతేడాది నవంబర్లో వీరు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇక ప్రేరణ తాను నటించే సీరియల్లో ఎంత రెమ్యునరేషన్ తీసుకునేదంటే, మొదట్లో ఆమె కన్నడ సినిమాలో నటించినప్పుడు 70,000 రూపాయల వరకు తీసుకునేది. అలాగే కన్నడ డైలీ సీరియల్ అయిన రంగనాయకి సీరియల్లో నటించినందుకు ఒక్కరోజుకి 5,600 నుండి 6,000 రూపాయల వరకు రెమ్యునరేషన్గా తీసుకుంది. ఇప్పుడు కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నటిస్తున్నందుకు గాను ఒకరోజుకి రెమ్యునరేషన్గా 6,500 రూపాయలు తీసుకుంటుందని తెలిసింది. ఇక ఈమెకి బెంగళూరులో ఒక సొంత ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ ఉన్నప్పుడు సీరియల్ టీం వాళ్ళు ఒక హోటల్ రూమ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక ప్రేరణకి 13,57,000 రూపాయలు విలువ చేసే మారుతి సుజుకి బాలెనో కారు ఉంది. ప్రేరణ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది. తన ఫోటోల్ని, తన భర్తతో దిగిన ఫోటోల్ని బాగా షేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ ఫొటోస్ కూడా వదులుతూ బాగా రచ్చు చేస్తుంది. అలాగే రీల్స్ కూడా బాగా చేస్తూ ఉంటుంది. అలా సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అన్ని విధాలుగా ప్రేరణ స్కిల్స్ బాగుండడంతో బిగ్ బాస్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు ఆమెకి. ఇక షో మొదటి రోజు స్టేజ్ మీదకి వచ్చి నేషనల్ క్రష్ రష్మిక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. అంతేకాకుండా ఇద్దరూ కలిసి రాత్రిలో ఆడిషన్స్కి వెళ్లే వాళ్ళమని, ఒకే రూమ్లో ఉన్నామని కూడా చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత హౌస్లోకి వచ్చిన ఈ బ్యూటీ బాగా యాక్టివ్గా కనిపించింది. పైగా ఇదివరకే బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉండడంతో తెలుగు బిగ్ బాస్లో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇక ఆటల్లో మాత్రం బాగా యాక్టివ్గా ఉంటుంది. నామినేషన్ సమయంలో కూడా బాగా రఫాడిస్తుంది. అప్పుడప్పుడు తన తింగరి చేష్టలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. కానీ కొన్ని కొన్నిసార్లు వేరే వాళ్ళ మాటల విట్టు కాస్త నెగిటివిటీని నెచ్చుకుంటుంది. దీంతో కొందరు ఆమెపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి ప్రేరణ ఇలానే ప్రవర్తిస్తే నెగిటివిటీ రావడం ఖాయం. ఇక ప్రేరణకి బిగ్ బాస్ షోలో వారానికి 3,50,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలిసింది. ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ ఒకవేళ ఆమె 15 వారాల పాటు హౌస్లో ఉంటే మాత్రం 52,50,000 రూపాయలు అందుకున్నట్లే. మరి ప్రేరణ తన ఆటతో స్కిల్స్తో ఎన్ని వారాలు హౌస్లో ఉంటుందో చూడాలి. ఇక బిగ్ బాస్ తర్వాత ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో కూడా చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ప్రేరణ ఆట తీరు గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఆమె ఎన్ని వారాలు హౌస్లో ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎవరి బియో తెలుసుకోవాలని అనుకుంటున్నారో కూడా కామెంట్లు చెప్పండి. నేను నెక్స్ట్ వాళ్ళ బియోతో మీ ముందు ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.